జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగిస్తే వ్యక్తిగతంగా మాట్లాడాలని ప్రజలకు ఆపదిస్తూ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు తెలంగాణలో బొత్స లాంటి వారికి వ్యాపారాలు లేవా అంటూ పవన్ ప్రశ్నించారు తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ ఏపీ మంత్రుల మధ్య జరిగిన డైలాగ్ వార్పై పవన్ కళ్యాణ్ స్పందించారు హరీష్ రావు ఏపీకి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో ఏపీ మంత్రులతో జరిగిన విమర్శలు ప్రతి విమర్శల్లో హద్దులు దాటి మాట్లాడడం ఇబ్బందికరంగా ఉందన్నారు గతంలోనూ తెలంగాణ నేతలు ఇదే విధంగా మాట్లాడిన సమయంలో పాలకులు ప్రజలు వేర్వేరని తాను చెప్పిన అంశాన్ని ఇప్పుడు గుర్తు చేశారు పాలకులు చేసిన వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదని అన్నారు పవన్ మంత్రి హరీష్ ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు అవి బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలని తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం సరికాదని హెచ్చరించారు తెలంగాణ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే పాలకులు వేరు ప్రజలు వేరు పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకు సంబంధం లేదు అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకులు వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం నోరు అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి ఒక జాతి జాతిని తిడుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు మీ అందరికి ఇక్కడ వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇళ్ళు లేవా వాకిళ్ళు లేవా మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగారులు అంటూ ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు ఇప్పటికీ ఉన్నాయో నాకు తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్ర జనార్దన్ అందిస్తారు చంద్ర జనార్దన్ మరి పవన్ కళ్యాణ్ వైసీపీ మంత్రులపై ఫైర్ అయ్యారు కదా అలాగే తెలంగాణ ప్రజలకు కూడా వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు కదా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి థ్యాంక్ యూ అర్చన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం కానీ తోట చంద్రశేఖర్ జోక్యం పట్ల అదేవిధంగా బిడ్డింగ్ వ్యవహారాల్లో ప్రైవేటీకరణ వ్యవహారాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయనీయమని ఆ బిడ్డింగ్ లో వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని సింగరేణి సంస్థ ద్వారా పెట్టుబడి పెట్టించి తిరిగి జాతీయకరణ చేసి మళ్ళీ దాన్ని ముందుకు పోయే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ కానీ అధినేత కేసీఆర్ కానీ దాన్ని ముందుకెళ్లారు దీని మీద చంద్రశేఖర్ నాయకత్వంలో మూడు రోజులు విశాఖ పర్యటన తర్వాత కార్మిక సంఘాలు నిర్వాసితులు వీళ్ళంతా పూర్తి స్థాయి మద్దతు తెలుపుతాం వాళ్ళంతా కూడా తెలంగాణ విశాఖ ఉప్పు కేసీఆర్ అనే స్లోగన్స్ తో కూడా ముందు రావటం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సాధించిన విజయాలుగా చెప్పవచ్చు అయితే అతను వీటికి సంబంధించిన అంశంలో 5,000 కోట్ల రూపాయల డిజిన్వెస్ట్మెంట్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కానీ సింగరేణి ఉన్నతాధికారుల బృందం విశాఖ ఉప్పుని పర్యటించి వారు ఏ విధంగా ముందుకు పోవాలనే అంశంలో వెళ్ళిన పరిస్థితుల్లో కానీ వీటన్నిటిని క్రోడీకరించుకుని చూసుకున్నట్టయితే దీని మీద ఆంధ్ర ప్రాంతంలో బీఆర్ఎస్ కి కొంత మద్దతు లభించిందని చెప్పవచ్చు ఈ పరిస్థితుల్లో
తెలంగాణ మంత్రులు హరీష్ తదితరులు దీనికి సంబంధించిన అంశంలో విశాఖ ఉక్కు సంబంధించిన అంశంలో స్పందించడం, దానికి సంబంధించి కార్మికులు సైతం తెలంగాణ ప్రాంతంలో నమోదు చేసుకోవాలని ఆ విధంగా ముందుకు పోవాలని హరీష్ రావు తెలుపునివ్వటం, విమర్శలు చేశారని ప్రతి విమర్శగా ఆంధ్రాకు సంబంధించిన వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేతల వైపు కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వైసీపీ మంత్రులు విమర్శించారని, ఇది తనకి చాలా ఆవేదన కలిగించిందని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ప్రాంత నాయకుల్ని, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న వారిని కాకుండా ప్రజల మనోభావాల్ని దెబ్బతినే విధంగా విమర్శించడం కానీ అగౌరవపరచడం కానీ సరైన విధానం కాదని వైసీపీ మంత్రులు దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇదే విధంగా తెలంగాణ మంత్రులు కూడా ప్రజల వైపు కాకుండా పాలకుల వైపు విమర్శలు చేసుకోవాలని చెప్పి ఆ విధంగా ముందుకెళ్లాలని, గతంలో కూడా ఆంధ్ర ప్రజలకు సంబంధించిన అంశంలో అవమానాలు గురయ్యారని, అవమానాల వైపుగా విమర్శలు కొనసాగాయని ఆ విధానం జనసేన చేసుకోవాలని ఆహ్వానించారు. ఖండిస్తూ వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అది రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జనార్దన్. అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం, ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ, ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు ప్రజలు వేరు, పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకు సంబంధం లేదు. అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలని. ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది, కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం, కొంచెం నోరు అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి. దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజల్ని కానీ దయచేసి లాక్కండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతి జాతిని తిరుగుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, మీ అందరికీ వ్యాపారాలు లేవా, మీ అందరికీ తెలంగాణలో మీ అందరికీ ఇళ్ళు లేవా, వాకిళ్ళు లేవా, మీ అందరికీ తెలంగాణలో వ్యాపారాలు లేవా, బొత్సగారులు అంటే ఇక్కడ అంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు, ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు. కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.